அகுதேவுயப்புகுமாரென்று கண்ணல் கழல்கள் மேல் கொய்பூம் பொழில் சூழ் குருகூர் ஷடகோபல் குற்றேவல் செய்கோலத்தாயிரம் சீர்தொடை பாடல் இவை பத்தும் அகாமர கற்பவராய் துயர் போய் உயர் பாலரே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா இவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரி யுகளும் பிரணமாமி மூர்னா. பகவத் பந்துலாரா, சுவாமி நம்மாழ்வார்லு பகவந்தின் யொக்க நிர்தசமேனட்டுவண்டி கொப்பனேனட்டுவண்டி போக்யான்னி தாமு பொந்தி ஸ்வரூப ரூப குணவிபவ ஐஸ்வர்யமுலைனட்டுவண்டி ఆ చేష్టితములన్నీ కూడా తాము అనుభవించి ఆ అనుభవాన్ని ఈ సంసారులంతా అనుభవించాలి అని ఉద్దేశంతో ఊరెల్లాం ములగెల్లాం తన్నైపోలే అన్నట్లుగా ఈ సంసారులంతా తమలాగానే అనుభవాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే అమ్మాళ్ళవార్లు సంసారులను చూసి అంటున్నారు కదా, మీరు కోరుకుంటున్నటువంటి ఐశ్వర్యములన్నీ కూడా చాలా అల్పములైనటువంటివి, అవి అస్థిరములైనటువంటివి, అందుకోసమే నిరవధిక కళ్యాణ గుణాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించండి అని ఉపదేశిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. తిరువాయుమిషులో 6 శతకాలలో కూడా మనకి భగవంతుణ్ణి పొందడానికి సులభోపాయమైనటువంటి తిరుమంత్ర అర్ధసారాన్ని మనకి చక్కగా తెలియజేశారు నమ్మాళ్ళవార్లు. తిరుమంత్రం యొక్క విశిష్టతను తెలియజేస్తూ చెబుతారు కదా, మానసం వాచికం పాపం కాయకంచ త్రిదాకృతం ద్వయస్మరణ మాత్రేణ నాశం యాతి సునశ్చితం అని. మనస వాచ కర్మణ చేసినటువంటి పాపములు అన్నీ కూడా ద్వయమంత్రానుసంధానంతో తొలగిపోతాయి అని అంటారు. అంత గొప్పనైనటువంటిది ద్వయమంత్రము అన్నమాట. ఆ ద్వయమంత్రమే భగవంతుణ్ణి సులభంగా పొందటానికి ఉపాయము కూడా. నమ్మాళ్ళవార్ 4వ శతకంలో ఈ 10 పాసురాలు కూడా, మొట్టమొదటి 10 పాసురాలు కూడా తిరునారణంతాల్ అని శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్పారు. అది ముందుగా తిరునారణంతాల్ అని తిరువడియందు శ్రీ మహాలక్ష్మితో వేయించేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించండి అని చెప్పారు. అంటే ఇలాగా తిరువడియందు శ్రీ మహాలక్ష్మి కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే భగవద్ రామానుజుల వారు తెలియజేశారు, తిరునారాయణపురము అనేటువంటి మేల్కోట అని కూడా దానిని అంటారు, దానిని ఎదుగిరి అని కూడా అంటారు. అలాంటి తిరునారాయణపురంలో శ్రీ మహాలక్ష్మితో శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉన్నాడు అని అనమాట. ఒకనాడు భగవద్ రామానుజుల వారికి భగవంతుడు కలలో కనపడి, ఎదుగిరిలో కళ్యాణ పుష్కరిణి దగ్గర తులసి చెట్టు కింద పుట్టలో నేనున్నాను, నీవెలాంటి సందేహము లేకుండా వచ్చి నన్ను ఉద్ధరించు అని చెప్పారట. వెంటనే భగవద్ రామానుజుల వారు ఎదుగిరికి వెళ్ళి ఆ పుట్ట త్రవ్వి చూస్తే అక్కడ భగవంతుడు తన యొక్క కిరీటం నుంచి పాదపర్యంతము దర్శనమిచ్చాడు. ఆయన ఆ పాదాల దగ్గర శ్రీ మహాలక్ష్మి వేయించేసి ఉందట. ఇది చూసిన వెంటనే భగవద్ రామానుజుల వారికి నమ్మాళ్ళవారు పాడినటువంటి 4వ శతకంలో 1వ పాసురం గుర్తుకు వచ్చింది. వరుణాయగమాయ్ అనేటువంటి పాసురంలో చివరిలో తిరునారణంతాల్ అని తిరువడియందు శ్రీ మహాలక్ష్మిని కలిగినటువంటి శ్రీమన్నారాయణుని అని ప్రార్థన చేశారే, బహుశా ఈ విగ్రహంనే ఆనాడు నమ్మాళ్ళవార్లు పాడి ఉంటారు అని
ఆలోచన చేశారు. అందుకోసమే ఈ యదుగిరిని కూడా దివ్య దేశాల్లో ఒకటిగా భావించండి అని భగవద్ రామానుజుల వారు ఉపదేశించారు ప్రపన్నులకి. అలాగే పరాశర భట్టర వారు కూడా చెబుతారు కదా, ప్రపన్నులు అనేటువంటి వారు ప్రతినిత్యము కూడా నాలుగు దివ్య దేశాలను అనుసంధానం చేస్తూ ఉండాలి అని అంటారు. శ్రీరంగమంగళనిధి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం శ్రీ సన్నమామి శిరసా ఇదు శైల దీపం అని వెంకటాద్రివాసుని, అటు శ్రీరంగనాథుని, కంచి వరదరాజస్వామిని, ఆ విధంగానే తిరునారణంతాల్ అని ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యదుగిరి స్వామిని కూడా ప్రతినిత్యము కూడా ప్రపన్నులు అనుసంధానం చేయాలి అని భట్టర్ వారు తెలియజేశారు. నమ్మాళ్వారు ఈ దశకమంతా కూడా ఈ లౌకిక వ్యాపారములన్నిటినీ కూడా అస్థిరములు, వాటిని వదిలేయమని చెబుతున్నారు. అంతేకాకుండా స్వర్గాది లోకాలు కూడా ఇవన్నీ కూడా అత్యల్పములు, ఇక ఆత్మసాక్షాత్కారము చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించండి అని ఉపదేశిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. ఈనాటి పాసురంలో ఫలశ్రుతిని తెలియజేస్తారు. ఎవరైతే ఈ పది పాసురములు నిత్యము అనుసంధానం చేస్తారో అలాంటి వారికి దుఃఖాలన్నీ తొలగిపోయి గొప్పనైనటువంటి సుఖానుభూతిని పొంది ఉజ్జీవిస్తారు అని ఈనాటి పాసురంలో తెలియజేస్తున్నారు. అగిదేవుయ్య పూమారిండ్రు కన్నన్ కళహల్ మేల్ కొయ్యప్పూం పొలిషూర్ కురుగూర్ చెడగోపన్ కుట్రేవల్ సైకోలత్తాయిరం సీర్ తొడై పాడిలవై పత్తుం అక్కామల్ కర్పవర్ ఆల్ తుయర్పో ఉయర్పాలరే అని. అగిదే ఉయ్యప్పుమారిండు కన్నన్ కలహల్ మేల్ అని, అదిగో ఆ పాదద్వందమే ఉపాయము ఉపేయము కూడా, ఆ శ్రీకృష్ణు యొక్క దివ్య పాదారవిందములనే ఆశ్రయించండి అని అంటున్నారు. ఇదే ఉజ్జీవించుటకు ఉపాయము అని తెలియజేస్తున్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఆయనే ఉపాయము ఉపేయము కూడా. ఎలాగైతే భేషజం విషక్ అని చెప్తారు కదా శ్రీ విష్ణు సహస్రనామంలో, వైద్యుడు ఆయనే, మందు ఆయనే అని అనమాట. ఆ విధంగా ఉపాయ ఉపేయములు కూడా తానే ఉంటున్నాడు. అలాంటి స్వామిని ఆశ్రయించండి అని అంటున్నారు. ఉయ్యాలలో ఏడ్చేటువంటి పిల్లవాడికి పాలే అక్కడ ఉపేయము. ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి తానంతట తాను వెళ్ళి పాలను స్వీకరించలేడు కనుక ఆ తల్లే ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి పాలిచ్చి ఆకలిని తీరుస్తుంది. ఆ విధంగా ఆ పిల్లవాడికి ఉపాయము ఉపేయము కూడా తానే అయి ఉన్నట్లుగానే అసమర్థుడైనటువంటి ఈ జీవుడికి కూడా భగవంతుడే ఉపాయము ఉపేయంగా ఉంటున్నాడు. ఐశ్వర్యం కావాలనుకున్నటువంటి వారికి ఉపాయం తానే ఉంటాడు, కైవల్యం కావాలనుకున్నంత వారికి తానే ఉపాయంగా ఉంటాడు, లేదు తననే పొందాలనుకున్నటువంటి వారికి కూడా తానే ఉపాయంగా ఉంటాడు. ఫలప్రయోజనమైనటువంటి భగవంతుణ్ణి ఉపాయంగా ఆశ్రయించడము, ఉపాయంగా ఆశ్రయించి శుద్రమైనటువంటి కోరికలు కోరడము ఎలా ఉంది అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కవపీనం కోరినట్లుగా ఉంది అని అంటారన్నమాట. ఆ విధంగా భగవంతుణ్ణి ఉపాయంగా ఆశ్రయించి భగవంతుణ్ణే పొందాలని కోరుకోవాలి, కానీ ఇతరమైనటువంటి క్షుద్రమైనటువంటి కోరికలు కోరరాదు అని తెలియజేస్తున్నారు నమ్మాళ్వారు. సర్వేశ్వరుడే ఉపాయము ఉపేయము అని తెలుసుకొని అతని యొక్క దివ్య పాదారవిందములనే ఆశ్రయించండి అంటారు. మనకి విష్ణు సహస్రనామంలో చెప్తారు కదా, నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణి నమః అని. భగవంతుడు అపరచ్ఛిన్నమైనటువంటి గొప్పనైనటువంటి వాడు ఆయన. ఆయన యొక్క నామములు అనేకములు, ఆయన రూపములు అనేకములు, ఆయన శాశ్వత పురుషుడు. అలాంటి శాశ్వత పురుషుడైనటువంటి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్ళవారు. కోయ్ పూం పొజిల్ కురుగూర్ సెడగోపన్ కుట్రే వల్సిం
పూల తోటలచే చుట్టబడినటువంటి కురుకాపురి నిర్వాహకులైనటువంటి శ్రీ శఠగోపుల వారు చెప్పినటువంటి ఈ తిరువాయుముజి చాలా విశిష్టమైనటువంటిది. భగవంతుడికి వాంగ్మాలికగా ఈ తిరువాయుముజి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని ఆంతరంగ కైంకర్యంగా అర్పించారు అని అంటారు. సామాన్యమైనటువంటి కైంకర్యమైతే అక్కడి వరకే పరిమితమై ఉండి ఉంటుంది, కానీ ఇది వాంగ్మాలిక కదా, దివ్య ప్రబంధము చక్కగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే నమ్మాళ్ళ వారిని మనకి వాచికమైనటువంటి సేవ చేశారు నమ్మాళ్ళ వార్లు. ఇది గొప్పనైనటువంటి కైంకర్యము. ఇది వాంగ్మాలిక కనుక మనందరినీ కూడా ఆనాటి వారినే ఉజ్జీవింపజేయటమే కాకుండా ఇప్పుడు వరకు మనందరినీ కూడా ఉజ్జీవింపచేయనటువంటిదే ఉన్నది ఈ వాంగ్మాలిక. కోలత్తాయిరం సీర్తొడై పాడిలవై పత్తుం అక్కామల్ కర్పవర్ ఆల్ తుయర్పో ఉయపాలరే. నమ్మాళ్ళవారు రచించినటువంటి ఈ 1000 పాశురములు కూడా భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనేటువంటి పుష్పాలను ఒక మాలికగా గుచ్చినట్లు ఉంది అని అంటారన్నమాట. అంత గొప్పనైనటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా తీసుకొచ్చి దివ్య ప్రబంధంలో అందించి మనలందరినీ కూడా ఉజ్జీవింపజేశారు నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్లు ఈ 10 పాశురాల్లో కూడా పరోపదేశంగా తెలియజేస్తున్నారు, లౌకిక వ్యాపారములన్నీ కూడా అస్థిరములు, భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే స్థిరమైనటువంటివి. అలాంటి దివ్య పాదారవిందములను ఆశ్రయించి శ్రీయప్పతియే సర్వసులభుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించి తరించండి అంటున్నారు నమ్మాళ్ళవారు. నమ్మాళ్ళవారు దివ్య తిరువడిగలే శరణం. అగదే ఉయ్యప్పు కుమారెల్రు கண்ணல் கழல்கள் மேல் கொய் பூம் பொழில் சூழ் குருகூர் சடகோபல் குற்றேவல் செய்கோலத்தாயிரம் சீர்தொடை பாடல் இவை பத்தும் அகாமர கற்பவராய் துயர் போய் உயர் பாலரே ஆழ்வார் திருவடிகளே சரணம்